హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ తెలుగు సైకిలేటర్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి మన బ్రేక్స్ అరిగిపోతుండే కదా, సో బ్రేక్స్ అనేది వేసినప్పుడు మనకు చాలా కంఫర్టబుల్ గా ప్లస్ ఈజీగా పడేటట్లు ఈ రోజు అయితే మనం పెడల్స్ అనేది నీట్ గా సాండ్ పేపర్ తోటి క్లీన్ చేయబోతున్నాం. సో దానికి ఎలా ఓపెన్ చేయాలి ప్లస్ ఎలా ఫిట్ చేయాలి అన్న దాని గురించి మెయిన్ వీడియో ఈ రోజు అయితే. మనం ఎక్కువ శాతం బ్రేక్స్ యూజ్ చేస్తే డెస్క్ ఏదైతే ఉంటుందో మన పెడల్స్ అనేది చాలా నీట్ గా చాలా స్మూత్ గా అయ్యేటట్లు చేస్తుంది. స్మూత్ అయిపోయిన తర్వాత సైకిల్ అనేది మన బ్రేక్స్ సరిగా పడకపోవడం ప్లస్ బ్రేక్స్ వేసినప్పుడు సౌండ్ రావడం లాంటిది జరుగుతుంది. సో అలాంటప్పుడు ఒక చిన్న టిప్ అయితే యూజ్ చేసి మనం సైకిల్ బ్రేక్స్ అనేది చాలా పవర్ఫుల్ గా కంఫర్టబుల్ గా పడేటట్లు అయితే ఈ రోజు వీడియో. సో మనం వీడియోలోకి వెళ్ళిపోయి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ మీకు అనిపిస్తున్నది పెడల్స్ అనేటివి రెండు వస్తాయి, ఇదొకటి ప్లస్ ఇదొకటి, టూ పెడల్స్ వస్తాయి. వీటికి కనెక్ట్ అయ్యే ఒక పిన్ వస్తుంది. ఇక్కడ నుంచి పిన్ మనం కట్టింగ్ ప్లేయర్ తో ఫస్ట్ ఓపెన్ అయితే చేయాలి. ఇక్కడ వస్తే ఎల్లంకి నట్స్ వస్తాయి రెండు, ఇక్కడ ఒకటి అనేది. సో ఇవి, సో ఇక్కడ డైరెక్ట్ గేర్ ను ఓపెన్ చేయడానికి ఇక్కడ కూడా ఒకటి వస్తుంది, కానీ దీన్ని మాత్రం ఎప్పుడైనా ఓపెన్ చేయొద్దు. సో దీన్ని ఓపెన్ చేస్తే మన సెట్టింగ్ మొత్తం పోతుంది. సో దాన్ని ఓపెన్ చేయకుండా ఎప్పుడే కానీ ఈ టూ అనేది మెయిన్ ఫ్రేమ్ కి అయితే అటాచ్ అయి ఉంటుంది. సో దీన్ని మాత్రం ఇక్కడ ఒకటి మెయిన్ ఉన్న దాన్ని మాత్రం ఓపెన్ చేయాలి. సో దీన్ని మెయిన్ ఓపెన్ చేసిన తర్వాత డైరెక్ట్ ఓపెన్ అయిపోతుంది. సో ఇప్పుడైతే మనం ఓపెన్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్, వీటికి కావాల్సిన వస్తువులు వచ్చేసి సాండ్ పేపర్ వచ్చేసి 100 నుంచి 400 వరకు ఏదైనా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి దీనికి కటింగ్ ప్లేయర్ వస్తుంది. సో కటింగ్ ప్లేయర్ కంపల్సరీ, ఎందుకంటే ఇక్కడ పిన్ ఓపెన్ చేయడానికి కటింగ్ ప్లేయర్ కావాలి. నెక్స్ట్ వచ్చేసి మల్టీ ఎల్లంకి టూల్ ఉండాలి. సో మల్టీ ఎల్లంకి టూల్స్ ఉంది నా దగ్గర, మీరు ఇంతకుముందే కొన్ని వీడియోస్ చూసే ఉంటారు వీటిని. ఇందులో మనకు వచ్చేసి 5 నెంబర్ వస్తుంది నెట్ బోల్ కి. ఓపెన్ చేసేద్దాం. సైకిల్ వచ్చిన తర్వాత వీటిని ఎప్పుడు ఓపెన్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం ఓపెన్ చేస్తాం. ఫ్రంట్ బ్యాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో వీటికి సపోర్ట్ గా ఏదైనా పెట్టండి, లూజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో రెండు అయితే పక్కన పెడదాం. ఇది నీట్ గా పైకి లేపి మెయిన్ వచ్చేసి ఇదే ఫ్రంట్. బ్రేక్ పెడల్స్ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, టూ పెడల్స్ వచ్చినాయి, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. సో దీన్ని ఓపెన్ చేయాలంటే ఫస్ట్ అయితే మనం ఇట్ సైడ్ పిన్ ఉంది కదా, సో ఈ పిన్ అనేది నీట్ గా ఓపెన్ చేయాలి. ఇటు నుంచి కనిపిస్తున్న పిన్ ఇది, దీన్ని అనేది నీట్ గా ఓపెన్ చేసిన తర్వాత విషయాలు మాట్లాడుకుందాం. సో మీరైతే దీన్ని జాగ్రత్తగా కట్టింగ్ ప్లేయర్ తో స్ట్రైట్ చేయాలి. పిన్స్ మామూలుగా ఆటోమొబైల్ షాప్ లో కూడా దొరుకుతాయి, మనం చూసినప్పుడు ఇలా వస్తుంది లోపల ఈ టైప్ ఉంటుంది. ఈ రెండు డిస్క్ అనే దానికి ఇట్లా పట్టేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ గమనించే ఉంటారు, ఇక్కడ చూడండి ఇది చాలా సాఫ్ట్ అయిపోయింది. ఇలా జరిగినప్పుడే బ్రేక్ సరిగా పడకపోవడం, జారిపోవడం, బ్రేక్ కొట్టినప్పుడు సౌండ్స్ రావడం లాంటివి జరుగుతుంది. సో మనకు లోపల నుంచి ఈ బ్రేక్ అనేది ఇలా పడుతుంది, దీనికి ఇలా సపోర్ట్ గా ఉంటుంది. సో ఇదైతే ఎక్కువ శాతం ఏం అరగలేదు, పర్వాలేదు, బాగానే ఉంది. సో సాండ్ పేపర్ తో దీన్ని క్లీన్ చేసి మళ్ళీ యథావిధిగా అటాచ్ చేసి పెట్టేస్తాను. సో నేనైతే సాండ్ పేపర్ ని ఇలా నీట్ గా రోల్ చేసుకున్నా, చిన్న ఈ సాండ్ పేపర్ తో రావట్లేదు. సో పెద్ద సాండ్ పేపర్ తీసుకుని ఇలా రోలింగ్ చేసి నీట్ గా ఇందాక రబ్ చేశాను. సో ఇలాగే రబ్ చేయడం పెద్ద పని అయితే కాదు, ఇది ఎప్పుడైనా ఇలా పొడుగా కాకుండా ఇలా అడ్డంగా రబ్ చేయాలి. ఇలా రబ్ చేస్తే బ్రేక్ పెడల్స్ అనేది మనకు అడ్డం గీతలు వస్తున్నాయి కాబట్టి పట్టుకునే గ్రిప్ అనేది, సో మన డిస్క్ అనేది ఇలా తిరుగుతుంది కాబట్టి మన అడ్డం గీతల్ని ఈజీగా క్యాచ్ చేస్తుంది, గ్రిప్ అనేది గట్టిగా ఉంటుంది. దీంతో పాటే ఇలాగే నీట్ గా లోపల పక్క కూడా క్లీన్ చేసుకోండి ఒకేసారి, మళ్ళీ మళ్ళీ డబల్ డబల్ పని పెట్టుకోకుండా. ఇక్కడ కూడా సిల్లు బట్టి ఉంటుంది ఇది మొత్తం, ఎందుకంటే వాటర్ లో తిరుగుతుంది కాబట్టి. దీన్ని కూడా బాగా నీట్ గా ఇట్లా చేసుకోండి. సో దీన్ని కూడా ఒకసారి నీట్ గా క్లీన్ చేసుకుందాం. సో ఫైనల్ గా అయితే ఇవి క్లీన్ అయిపోయినాయి. సో మెయిన్ దీనికి టెంపర్ అనేది ఎక్కువ ఉంటుంది దీనికి. సో ఈ టెంపర్ వల్లనే మనకు బ్రేక్స్ అనేది పడుతుంటాయి, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇది వచ్చేసి ఇందులో ఇలా వస్తుంది, సపోర్టింగ్ గా ఉంటుంది ఇలా. సో వీటి బయటకు వస్తే అట్ సైడ్ ఇట్ సైడ్ ఇలా వస్తుంది. సో ఒకసారి ఇక్కడ కూడా క్లీన్ చేసుకుందాం మనం. సో ఈ రెండు పెట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టాలి, సో కొంచెం అటు ఇటు అయినా కూడా ప్రాబ్లం అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు లోపల నుంచి టైట్ చేసినప్పుడు ఒత్తినప్పుడు మనం ఇక్కడ నుంచి చూస్తే మనకి ఇక్కడ నీట్గా కనిపిస్తుంది పిన్ అనేది. సో లోపల పక్క వస్తుంది కాబట్టి దీన్ని ఇక్కడ నుంచి లోపల పక్కకు పెట్టుకోవాలి. అదే జస్ట్ ఈ పిన్ అనేది ఇలా అటాచ్ చేసి తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నట్లు పిన్ అనేది మళ్ళీ బెండ్ చేయాలి. పట్టింగ్ ప్లేయర్ తీసుకొని మళ్ళీ ఇలా సైడ్ బెండ్ చేసి వదలండి, ఎక్కువ బెండ్ అవసరం లేదు, జస్ట్ కొంచెం చేసినా పర్లేదు. చేసి
వచ్చి దీన్ని ఇలా కిందికి చేసి వదిలేసేయండి. ఇది కూడా కొంచెం బెండ్ చేయండి ఫ్రెండ్స్. ఇది పెట్టుకున్నప్పుడు మాత్రం చాలా నీట్గా అటాచ్ చేసుకోవాలి ఇబ్బంది పడకుండా. సో ఇదైతే నీట్గా అటాచ్ అయిపోయింది ఎలా ఉండాలో ఫ్రెండ్స్. ఇంతకుముందు అయితే ఎలా పెట్టామో సేమ్ యాజ్ టీజ్గా పెట్టేయాలి. ఇది అట్ సైడ్ రావాలి, ఇది అనేది ఇట్ సైడ్ రావాలి. సో జాగ్రత్తగా మళ్ళీ ఇది ఎలా అయితే ఉందో అలా అటాచ్ చేయాలి, పర్ఫెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఇంతకుముందు అయితే ఏ లెవెల్లో ఉన్నదో సో అదే లెవెల్లో పర్ఫెక్ట్గా సెట్ చేసుకోవాలి ఇక్కడ.